సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రకాశం కలెక్టర్ పోల భాస్కర్ సీరియస్ అయ్యారు. జిల్లాలోని జరుగుమల్లి మండలం చిరికూరపాడు సచివాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అమలు తీరుపై అధికారులతో మాట్లాడారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తహసీల్దార్ షేక్ నాయిబ్ రసూల్పై మండిపడ్డారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలం ఎందుకు కేటాయించలేదని అడిగారు. దావగూడూరు చిరికూరపాడు రెండు గ్రామాల ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు ఎందుకు స్థలం కేటాయించకపోవడంపై ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంటని వివరాలు అడిగారు. పింఛన్లు నాడు నేడు సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీడీఓ పద్మంజ పాల్గొన్నారు. కంటిన్యూస్ గా ఖాళీ అయితే ఫిల్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు దాన్ని ఏమంటాం పని చేయనోడికి ఒక లెసన్, నేను పని చేయకుండా ఇట్లా ఉంటే తీసి పడేసి ఇంకొక చూస్తున్నారు అవకాశం ఉన్నది. మరి ఇక్కడ ముగ్గురు లేరంట, రిపోర్ట్ అయిపోయింది కదా చేసుకోండి. ఇప్పుడు భర్తీ చేసుకునే విధంగా కంటిన్యూస్గా అట్లాగే ఉంది కదా ప్రొసీజర్. దానికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అని అట్లా వస్తుంది వేకెన్సీ నోటిఫై చేస్తే రిపోర్ట్ చేసుకుని వేకెన్సీస్ ఫిల్ చేసి గ్యాప్ లేకుండా చూడాలి. లేకపోతే ఎన్ని ఉన్నాయి పెన్షన్ కేసులు, రకరకాల పెన్షన్స్ ఉంటాయి కదా, ఏ కేటగిరీ ఎన్ని మొత్తం టోటల్ 620 సార్. 600 ఆ ఊరు చెప్పు కూడా ఈ ఊరు చెప్పు ఈ ఊరికి 430 కంటే.